జాతకాలు కలవకుండా కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చా చేసుకుంటే డివోర్స్ అవుతుంది చేసుకుంటే డివోర్స్ అవుతుంది జాతకాలుగా అష్టవర్గ కూటమి అని ఒకటి అమ్మా అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఎనిమిది కలవాలి ఓకే ఈ ఎనిమిదిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది డబ్బు ఆరోగ్యం సంతానం వైదవ్యం కష్టాలు తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలుపు తల్లిగారి సౌఖ్యం అత్తగారి సౌఖ్యం లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమేటిక్గా పుట్టడం ఎనిమిది రకాల ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో మనం మినిమం ఆరు కలిస్తే చేసుకోవాలి ఓకే కానీ జనాలు దీంట్లో రెండు కలవకుండా చేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది పుట్టే పిల్లలు ఆర్టిజంతో పుడతారు లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు లేకపోతే భార్యాభర్తలు విడిపోవచ్చు లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు అంటే అబ్బాయి అమ్మాయిలు ఒక తల్లిదండ్రులు మాట ఉండకపోవచ్చు లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు ఇప్పుడు చాలా ఇప్పుడు మనం ఏమనుకుంటామమ్మా నాగ చైతన్య సమంతం చూసి వాడికి వాడికేం పుట్టింది దీని వదిలిపెట్టిండు దీనికి ఏం పుట్టింది వాడిని వదిలిపెట్టి అని తిట్టుకుంటారు అంటే ఆ భాషలో మాట్లాడుతున్నా కానీ వాళ్ళకు ఉండే కష్టాలు ఎవరికి ఉండే ఓకే రైట్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ పెళ్ళాం ఐశ్వర్య ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు బాంబే రోడ్ల మీదకి వస్తే ఒక యాభై కెమెరాలు వస్తాయమ్మా బయటికి ఆ యాభై కెమెరాలలో నలభై తొమ్మిది కెమెరాలు రాయ్ దగ్గరికి పోతాయి ఒక్క కెమెరా అభిషేక్ దగ్గరికి పోతుంది మనిషి పుట్టుక కొట్టినడానికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఇగో హట్ అవుతుంది కదా వాడు ఏమనుకుంటాడు చూసి నీ అమ్మ నలభై తొమ్మిది కెమెరా ఏమో దాని దగ్గరికి పోతే ఒక కెమెరా నా దగ్గరికి వచ్చిందా అవసరమా నాకు అమితాబ్ బచ్చన్ కొడుకును దీనికి దండం పెట్టాక అనుకుంటాడా అనుకోడా అంటే సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నా కష్టమే ఒకళ్ళు తక్కువ నా కష్టమే ఇప్పుడు ఏదైనా అదే ఇప్పుడు నాగచైతన్య ఉన్నాడు సమంత టాప్ హీరోయిన్ సమంత దగ్గరికి పోయిన కెమెరాలు నాగచైతన్య దగ్గరికి పోవు తన తన హట్ అవుతాడు కదా అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి జాతకం అంటే ఆ ఒక్క చిన్న రీజన్ కెమెరా అనే రీజన్ వల్ల కూడా డివోర్స్ అవుతుంది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అమ్మా అయిపోయింది